తమ పిల్లలను నిర్భయంగా కళాశాలలకు పంపించాలని సైదాపూర్ సర్పంచ్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ఫిబ్రవరి 1న కళాశాలలు పునఃప్రారంభిస్తున్న దృశ్య సైదాపూర్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పారిశుద్ధ కార్యక్రమాల్లో బుధవారం సర్పంచ్ పర్యవేక్షించారు. पुनर्प्रारंभमे कॉलेज गुरिंची ई रोज सैदापूर ग्राम पंचायत आध्वर्यंलो ना सिब्बंदी तो कलिसी कॉलेज जूनियर कॉलेज मोत्तं शुभ्रं चेसुकुंटू चेत्ता चेदारमु एलांटि एदी लेकुंटा मंचिगा नीटिगा चेयडं जरुगुतुंदी. दीनिकि सानिटेशन गानि कोविड 19 प्रकारंगा ఎలాంటి గ్రామ పంచాయతీ మంచి సంపూర్ణ ప్రిన్సిపల్ వారికి అప్పయపడం జరుగుతది. దీనికి సహకారంగా మా సిబ్బంది పనిచేస్తాను కాబట్టి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకునేందుకు అందరూ ఎలాంటి కోవిడ్ గురించి దిగులు పెట్టుకోకుండా పిల్లలను పంపియండి. ఆ పిల్లలను కూడా మా సంత పిల్లలను లెక్కనే చూసుకోవడం జరుగుతుంది. విద్యార్థులకు ఎలాంటి కోవిడ్ సంబంధించినటువంటి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి తర్వాత తల్లిదండ్రులకు నాకు విజ్ఞప్తి ఏంటంటే పిల్లలను ఎలాంటి ఆందోళన గురి కాకుండా ప్రశాంతంగా కాలేజీ పంపిస్తే మేము మీరు ఎట్టయితే పంపించారో అదే విధంగా భద్రంగా పంపించేటువంటి బాధ్యత మాది. కాబట్టి సందర్భంగా తల్లిదండ్రులకు కోరేది ఏంటంటే విద్యార్థులను ఫిబ్రవరి 1 నుంచి ఫిజికల్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా మాస్క్ ఎస్ఎంఎస్ శానిటైజేషన్ మాస్క్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మేము కూడా ఈ కళాశాల అటువంటి నిబంధనలు పాటించుకుంటూ విద్యార్థుల తరగతి నిర్వహణ జాగ్రత్త చేపడతామని తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి విద్యార్థులందరినీ ఈ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ తరగతి గదులకు పంపించాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. విద్యార్థులు కూడా చాలా చక్కటి నిబంధనలు పాటించుకుంటూ మాకు కూడా కోఆపరేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.